శ్రీలంక వరల్డ్ 2020 గోస్ టు నన్ అదర్ దాన్ కంటెస్టెంట్ నంబర్ 20. శ్రీలంకలో ఓ అందాల పోటీ సందర్భంగా వేదిక మీదే గందరగోళం ఏర్పడింది. విజేత తలకు దెబ్బ కూడా తగిలింది. మిస్సెస్ శ్రీలంక పేరుతో జరిగిన ఈ పోటీలో పుష్పిక డిసెల్వా విజేతగా ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన ఈ వేడుక శ్రీలంక ప్రభుత్వ టీవీ ఛానల్లో ప్రసారమైంది. నువ్వు విడాకులు తీసుకున్నావు కాబట్టి నీకు ఈ బహుమతి ఇవ్వలేమంటూ వేదికపై ఉన్న గత ఏడాది విజేత ఆమె కిరీటాన్ని లాక్కున్నారు. ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఈ పోటీకి ఓ నిబంధన ఉందని, విడాకులు తీసుకున్న మహిళలు ఇందులో పాల్గొనకూడదని మాజీ మిస్సెస్ శ్రీలంక కెరోలైన్ ప్రేక్షకులకు చెప్పారు. అందుకే తాను ఈ కిరీటాన్ని రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థికి ఇస్తున్నానని ఆమె అన్నారు. తర్వాత ఆమె డిసిల్వా తలపై ఉన్న కిరీటాన్ని తీసుకుని పక్కనే ఉన్న రన్నరప్ తలపై అలంకరించారు. ఈ ఘటన తర్వాత డిసిల్వా ఏడుస్తూ వేదిక మీద నుంచి వెళ్ళిపోయారు. తాను విడాకులు తీసుకోలేదు కానీ భర్తకు దూరంగా ఉంటున్నానని నిర్వాహకులకు చెప్పారు. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత నిర్వాహకులు ఆమెకు ఆ కిరీటాన్ని తిరిగి ఇచ్చేసి క్షమించమని అడిగారు. ఆ ఘటన తర్వాత తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రికి వెళ్లానని పుష్పిక డిసిల్వా ఫేస్బుక్ పోస్టులో చెప్పారు. తన పట్ల జరిగిన అనుచిత అవమానకర చర్యలపై న్యాయపరంగా ముందుకు వెళ్తానని అన్నారు. డిసిల్వా దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తనకు లభించిన అందాల కిరీటాన్ని సింగిల్ మదర్స్, అంటే భర్త సాయం లేకుండానే తమ పిల్లలను పెంచుతున్న తల్లులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీలంకలో తనలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారని, పిల్లలను ఒంటరిగా పెంచడానికి ఇవన్నీ భరిస్తున్న ఆ తల్లులదే ఈ విజయం అని ఆమె అన్నారు. మంగళవారం శ్రీమతి డిసిల్వాకు కిరీటాన్ని తిరిగి ఇచ్చేశామని మిస్సెస్ శ్రీలంక వరల్డ్ జాతీయ డైరెక్టర్ చండీమల్ జయసింఘే బీబీసీకి చెప్పారు. వేదికపై కెరోలైన్ ప్రవర్తించిన తీరు చాలా అవమానకరంగా ఉందని, తాము దానిపై కూడా విచారణ ప్రారంభించామని అన్నారు. పోలీసులు కూడా కెరోలైన్ను ప్రశ్నించారు. మిస్సెస్ శ్రీలంక వరల్డ్ శ్రీలంకలో జరిగే ఓ ప్రముఖ అందాల పోటీ. ఈసారి ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో శ్రీలంక ప్రధాని భార్య కూడా ఉన్నారు. ఈ ఘటనతో చాలా అసంతృప్తికి గురయ్యాను. ఓ మహిళ అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే, దాన్నుంచి ఆనందం పొందాలని ప్రయత్నిస్తే, అది ఆ వ్యక్తి సాధించిన విజయం కాదు, అది వారి ఓటమి. ఎవరైనా ఇలా చేయడం ద్వారా నన్ను అడ్డుకోవాలని ప్రయత్నించినా వాళ్ళు దానిలో విజయం సాధించలేరు. నేను ఓ ఉక్కు మహిళను. ఒంటరిగా ఉంటూ తమ పిల్లలను పెంచి పెద్ద చేసే నాలాంటి మహిళలంతా శ్రీలంకలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కిరీటం నాది కాదు, ఇది వాళ్లకే చెందుతుంది. నా విజయం ఇలాంటి మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందంటే నాకు అదే గొప్ప సంతోషం. ఈ ఘటనతో సంబంధం ఉన్న అందరినీ క్షమిస్తాను. దేవుడు మనకు చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం నేర్పించాడు, ద్వేషించడం కాదు.